అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మాల్యాల గ్రా వద్ద ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీని జేసీబీని ఎస్ఐ ఓంకార్ యాదవ్ పట్టుకుని స్టేషన్ తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. జేసీబీ సహాయంతో రాత్రి వేళల్లో లారీల్లో లోడ్ చేసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. అక్రమంగా తరలిస్తున్న లారీతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఔట్స్కట్లో కాపు కాసి ఒక లారీని పట్టుకోవడం జరిగింది. పరిగికి సంబంధించిన లారీ అది. అందులో అక్రమంగా ముంపుల పరిసర ప్రాంతాల్లో జేసీబీ ద్వారా అంబాల రవి ఆర్గనైజ్ చేస్తూ జేసీబీ ద్వారా లారీలను పిలిపించి అందులో లోడ్ చేస్తుంటే ఆ లారీని పట్టుకొని లారీ ఓనర్ పైన, డ్రైవర్ పైన మరియు జేసీబీ పైన, అంబాల రవి పైన, ఈ నలుగురు పైన కేసు నమోదు చేయడం అనేది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన జేసీబీ మరియు లారీ పైన కేసు నమోదు చేయలేదు. నేను ఈ మానేరు పరివాహక ప్రాంత ప్రజలకు తెలియజేయమన్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా కూడా ట్రాక్టర్ల ద్వారా కానీ జేసీబీ ద్వారా కానీ ఈ అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహించినచో కంపల్సరీ ట్రాక్టర్ల ఓనర్ పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.